Hi friends, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నా డైమండ్ జ్యువెలరీ అండ్ జెమ్స్టోన్ జ్యువెలరీ మీకు చూపిస్తాను. అది నేను అవన్నీ నేను యుఎస్లోనే అంటే ఇక్కడే కొనుక్కున్నాను. అవన్నీ నేను ఇండియాలో కాదు, ఇక్కడ యుఎస్లో కొనుక్కున్నాను అన్నమాట. ఓకే, చూద్దామా మరి. ఓకే, ఫస్ట్ మీకు జెమ్స్టోన్, నాకు స్టడ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మీకు ముందు అవి చూపిస్తాను. కనిపిస్తుందో లేదో, ఇది ఏంటంటే ఇది ఎమరాల్డ్ అన్నమాట. ఎమరాల్డ్ మీద ప్లాటినం వచ్చిందన్నమాట. అది చిన్ని స్టడ్స్ డైమండ్ షేప్లో ఉన్నాయి. కనిపిస్తుందో లేదో, ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మనం చక్కగా వాష్ కూడా చేసుకోవచ్చు, సేమ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగే. చాలా బాగుంటాయి ఇవి. ఇవి నాకు 1 ఇయర్ నుంచి నేను వాడుతున్నాను. అసలుకి ఈవెన్ బ్యాక్ చేసినప్పుడు కూడా అస్సలు పాడవలేదు, షైనింగ్ పోలేదు, అసలు ఏం పోలేదు. ఇవి నేను జారెడ్లో కొనుక్కున్నాను అనమాట, యుఎస్లోని. అక్కడ చాలా బాగుంటాయి, స్టడ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ చాలా బాగుంటాయి. ఇలా ఉంటాయి, కనిపిస్తుందో లేదో, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకా జారెడ్లో ఏంటంటే మనం కొనిన తర్వాత వాళ్ళకి సర్వీస్ ఉంటుంది అనమాట. వాళ్ళకి మనం వాళ్ళే మనకి జ్యువెలరీని క్లీన్ చేసి ఇస్తారనమాట. ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇవి రూబీస్ అనమాట, రూబీ ఇయర్ రింగ్స్. ఓకే, ఇలా ఉంటాయి, కనిపిస్తుందా? కనిపిస్తుందా లేదా? ఇలా ఉంటుంది రూబీస్ ఇయర్ రింగ్స్. ఇది ఏంటంటే ప్లాటినం మీద రూబీస్ వచ్చాయి. ఇక్కడ నేను చూపిస్తాను, ఇది ఉంది కదా, ఇది రూబీ అనమాట. దానికి రౌండ్గాను డైమండ్స్ ఇచ్చాడు అనమాట, చిన్న చిన్ని డైమండ్స్. చాలా క్యూట్గా ఉంటాయి, పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటే అసలుకి ఎక్సలెంట్గా ఉంటాయి. షైనింగ్ అది కూడా అస్సలు పోలేదు. ఇది నా బర్త్డేకి మా హస్బెండ్ కొనేసి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంటాయి, చూడండి రూబీస్. కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వేరేవి చూపిస్తాను. ఇందాకలా ఎమరాల్డ్ చూసారు కదా, సేమ్ ఎమరాల్డ్లోనే అనమాట, వేరే డిజైన్. ఇదేమో ప్లాటినం మీద వచ్చింది, చూసారు కదా, ప్లాటినం మీద అనమాట. ఇదే ఇవి నాకు 1.5 ఇయర్ అయింది నేను ఇది యూజ్ చేస్తున్నాను. అసలుకి బ్యాక్ చేసినప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ గుచ్చడం కానీ ఏమీ ఉండదు, స్క్రాచింగ్ కానీ ఏమీ ఉండదు. అసలుకి ఎంత బాగుంటాయో ఇవి, అసలు ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. చూసారా, చిన్నగా ఉన్నాయి స్టడ్స్. ప్యాంట్ షర్ట్స్ మీద కానీ, జీన్స్, లెగింగ్స్, అసలుకి దేని మీద కూడా చాలా బాగుంటాయి. సింపుల్గా వేసుకోవాలనుకుంటాయి, డైలీ వేర్కి చాలా బాగుంటాయి ఇవి. ఇంకోటి చూపిస్తాను. ఇది ఏంటంటే ఇదంతా కూడాను పర్ల్స్ అన్నమాట. ఇదంతా కూడా పర్ల్స్, ముత్యాలు. ఇది మధ్యలో అంతా కూడా ప్లాటినం అన్నమాట. చూసారా ఎంత బాగుందో. అసలుకి ఇలాగా పెట్టుకుంటే మీకు బాగా కనిపిస్తుందా? ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. అసలుకి ఇవి చాలా బాగుంటాయి చుడీదార్స్ మీదకి, పింక్ చుడీదార్ మీద కానీ, బ్లాక్ చుడీదార్ మీద కానీ, లేకపోతే జీన్స్ మీద కానీ, దేని మీద కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా మోడర్న్గా ఉంటుంది. ఇది ఇదంతా ప్లాటినము, చిన్న చిన్నవి అంతా కూడా పర్ల్స్ అనమాట. ఇది కూడా నేను జారెడ్లోనే కొన్నాను. ఇది చూసారా ఎంత బాగున్నదా, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది నేను కొన్ని 3 ఇయర్స్ అవుతుంది, అసలు అలానే ఉన్నది, అసలుకి పాడవలేదు, ఎక్సలెంట్గా ఉన్నది. చూసారు కదా. ఓకే, ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను, రింగ్. ఓకే, ఇది ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట. ఆలే మనకి సైజ్ చూసి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్లో పెట్టి ఇస్తారు అనమాట. ఇది
మనకి ఇది నచ్చింది, నాకు ఇది యాక్చువల్గా నచ్చింది ఆ షాప్లోని. ఆ రోజు నా సైజ్ అది తీసుకుని వాళ్ళు 1 వీక్లోని నా సైజులో చేసి ఇచ్చేసారు అనమాట. ఇది ఇదంతా రోజ్ గోల్డ్, ఇదేమో రూబీస్ అనమాట. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా పెట్టుకుంటాను, ఇది చాలా బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్ కింద యూస్ చేసుకోవచ్చు, అసలుకి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది న్యాచురల్ రూబీ కనిపిస్తుందా లేదో మీకు. ఓకే, మరి ఇంకొక రింగ్, ఇదేమో నేను రీసెంట్గా తీసుకున్న రింగ్ అనమాట. ఇది ఎమరాల్డ్ రింగ్, చూసారా మధ్యలోని పెద్ద ఎమరాల్డ్ ఇచ్చాడు, అండ్ చుట్టూరుగా డైమండ్స్, అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ డైమండ్స్, రైట్ సైడ్ డైమండ్స్ అనమాట. చూసారా ఎలా ఉందో, చాలా బాగుంటుంది. మీకు పెట్టుకుని కూడా చూపిస్తాను. ఇదేమో ఎల్లో గోల్డ్ ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది, రీసెంట్గా తీసుకున్నాను బట్ చాలా బాగుంటుంది అనమాట. డైమండ్స్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. పెద్దగా ఎమరాల్డ్ ఇచ్చాడు, అంతా కూడా బాగుంటుంది. ఇది అంతే, 1 వీక్లో నాకు చేసి ఇచ్చేసారు అనమాట వాళ్ళు. చాలా చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తారు, సర్వీస్ కూడా బాగుంటుంది వాళ్ళది. బాగుంది చూసారా. ఓకే, నెక్స్ట్ మీకు చూపించేది ఇది ఏంటంటే, ఇది డైమండ్ పెండెంట్ నక్లెస్ అనమాట. ఇక్కడ పెండెంట్లా ఉంది కానీ బట్ ఇది నక్లెస్ అంటారు, డైమండ్ నక్లెస్. ఇక్కడ ఇది డైమండ్ నక్లెస్ అనమాట. ఇది నేను కొని 4 ఇయర్స్ అవుతుంది. అసలు షైనింగ్ అయితే అలాగే ఉన్నది. నార్మల్గా ఇండియన్ కరెన్సీ ప్రకారంగా చెప్పాలంటే ఇది 2 లాక్స్ ఉంటుంది అనమాట. ఇది ఎందుకంటే చూడండి, ఇదంతా కూడా ప్లాటినం, ఇదంతా చైన్ అంతా కూడా ప్లాటినము. అండ్ చూసారా ఇక్కడ ఎన్ని డైమండ్స్ ఉన్నాయో, మంచి టూర్గా డైమండ్స్ ఉన్నాయి చూడండి. ఇలా పెట్టి చూపిస్తాను మీకు, బాగా అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా, చూసారా ఎంత బాగుందో. ఇదంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. చాలా ఒకేషనల్గా వేసుకుంటాను, రోజు వాడేది కాదు ఇది, అప్పుడప్పుడు వేసుకునేదే. మనం ఎప్పుడైనా తీసుకెళ్తే వాళ్ళు చక్కగా క్లీన్ చేసి కూడా ఇస్తారు. చాలా బాగుంది కదా, ప్లాటినము చైన్ అంతా కూడా. ఇది కూడా ప్లాటినము బట్ చుట్టూరుగా డైమండ్స్ అంటే బిగ్ డైమండ్స్, చిన్న చిన్న డైమండ్స్ అన్నీ ఉన్నాయి ఫుల్గా. ఈ డైమండ్ షేప్ దానికి అంతా కూడా ఉన్నాయి చూడండి, ఇలా ఉంటుంది. ఇలా పెడితే బాగా కనిపిస్తుంది మీకు కదా. మీకు అలాగే ఇవి కూడా పెట్టి ఒకసారి చూపిస్తాను మిగతాది. ఇది చూసారా, ఇందాక మీకు చూపించాను కదా అలాగా. ఇవి రూబీస్ విత్ డైమండ్స్. చూసారా ఇది కూడా, ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందాకలా మీరు ఇది డైమండ్ చైన్ చూసారు కదా, ఈ డైమండ్ చైన్ చూసారు కదా, డైమండ్ది. దీనికి మ్యాచింగ్ స్టడ్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే అది ఆల్రెడీ చాలా కాస్ట్ ఎక్కువ, అందుకని. ఇదిగో చూసారు కదా ఎంత బాగున్నాయో, అసలుకి షైనింగ్ అయితే అస్సలు పోలేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది ప్లాటినం అవుట్ సైడ్ అంతా ఇచ్చాడు, లోపలేమో అవేమో డైమండ్స్ అనమాట. నేనేమో ఇలాగా రౌండ్వి కొనుక్కున్నాను, మా పాపకేమో డైమండ్ షేప్లోనివి కొన్నాను అనమాట, సేమ్ సైజ్. అంటే ఇక్కడ డైమండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటాయి, దాన్ని బట్టి ప్రైస్ పెరుగుతుంది తరుగుతుంది అనమాట. అలాగా మనకి డబ్బులు దాన్ని బట్టి, మనకి ఎంత డబ్బులు ఉంటాయి దాన్ని బట్టి కొనుక్కోవచ్చు డైమండ్స్. అది కనిపిస్తుంది కదా. ఓకే, ఆ చైన్కి ఇది మ్యాచింగ్ అనమాట, ఆ చైన్కి ఇది కూడా మ్యాచింగే. నేను ఇప్పుడు రింగ్ పెట్టుకున్నాను కదా, ఇది కనిపిస్తుంది కదా, చూసారా. అసలు ఈ రింగ్ అయితే ఎంత బాగుంటుంది అంటే, ఉండండి మీకు క్లియర్గా చూపిస్తు డిజైన్, అది క్లియర్గా కనిపిస్తుంది చూడండి. దీని చుట్టూరుగా ఇచ్చాడు డైమండ్స్,
చూసారా చాలా బాగుంది. ఇది ఇది అంతే ప్లాటినం మీద, ఇదంతా ప్లాటినం అనమాట. వెనకాల అంతా కూడా ఇదంతా కూడా డైమండ్స్ అనమాట, చిన్న చిన్న డైమండ్స్ రింగ్ అంతా వచ్చింది. నెక్లెస్ తీసుకునేటప్పుడే ఇయర్ రింగ్స్ను రింగ్ తీసుకున్నాం అనమాట సెట్లాగా. కాకపోతే బుద్ధి నెక్లెస్ ఏమో చాలా కాస్ట్ అయింది, నాకు రింగ్ గుర్తులేదు. మీకు కావాలంటే నేను రిసిప్ట్ అది చూసి చెప్తాను. అది ఈ మూడు ఒకేసారి తీసుకున్నాను అనమాట, ఒక సెట్లా ఉంటుంది కదా అందుకనే. ఇది ఇది నా ఫేవరెట్. ఇది ఇది రోజు పెట్టుకోనులేండి, అప్పుడప్పుడు పెట్టుకుంటాను. ఇది ఒకేషన్స్కి వాటికి పెట్టుకుంటాను. ఇదిను డైమండ్ చైను ఇయర్ రింగ్స్ అనమాట. నాకు రీసెంట్గా కొనుక్కుంది మీకు చూపిస్తాను ఇయర్ రింగ్స్ అనమాట. అంటే ఎప్పుడు కొనుక్కున్నానంటే డిసెంబర్లోని కొనుక్కున్నాను అనమాట, ఎండ్ ఆఫ్ డిసెంబర్లో కొనుక్కున్నాను. ఇప్పుడు దాకా నేను పెట్టుకోలేదు, ఉగాదికి పెట్టుకుందామని చూస్తున్నాను అనమాట. చూపిస్తాను మీకు, చూడండి కనిపిస్తుందో లేదో. ఓకే చూడండి ఎలా ఉందో, ఎంత బాగున్నాయో చూడండి. యువతల మూడు అవతల మూడు ఫుల్గా డైమండ్స్ అనమాట, అదంతా కూడా డైమండ్స్ ఇచ్చాడు. ప్లాటినం మీద డైమండ్స్ అనమాట, ఈ రో అంతా డైమండ్సే, ఆ రో అంతా డైమండ్స్ అనమాట. ఇదేమో 3.5 lakhs అయ్యింది ఇయర్ రింగ్స్ ఒక్కటే. చాలా కాస్ట్, బట్ మనం రోజు వేసుకోవడానికి అవ్వదు, అప్పుడప్పుడు లైక్ ఫెస్టివల్స్కో ఒకేషన్స్కో లేకపోతే బర్త్డేస్కో వేసుకోవడానికి అనమాట. అది చూసారా ఎంత బాగున్నాయో, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండి. ఓకే నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇయర్ రింగ్స్. మీరు ఎప్పుడైనా డైమండ్ ఇయర్ రింగ్స్ కానీ అలాంటివి ఏమైనా కొనాలనుకుంటే మటుగా ఎండ్ ఆఫ్ డిసెంబర్లోని అలాంటప్పుడే కొనుక్కోవాలన్నమాట. అప్పుడు మనకి డిస్కౌంట్స్ అవి ఉంటాయి. ఇప్పుడు నార్మల్ టైంలో వెళ్ళారు అనుకోండి డబుల్ రేట్లు ఉంటాయి, అప్పుడు అనుకోండి మనకు కొంచెం తగ్గుతుంది ప్రైస్, బాగుంటుంది. అది ఓకే చూసారు కదా ఇది ఇలా ఇలా వస్తుంది, దీన్ని ఇలా పెట్టుకోవడమే. పెట్టుకొని చూపిస్తా ఇలా ఉంటుంది, షైన్ చూసారా ఎంత బాగుందో. చాలా డైమండ్స్ ఇచ్చాడు, మధ్యలో చూడండి ఎంత పెద్ద డైమండ్ కనిపిస్తుందో లేదో మీకు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మధ్యలో చూసారు ఎంత పెద్ద డైమండ్స్ ఉన్నాయో. అండ్ చుట్టూరుగా కూడా చిన్న చిన్న డైమండ్స్ ఇచ్చాడు చూసారా. నాకు ఈ డిజైన్ అయితే చాలా నచ్చింది, చాలా ట్రెండీగా ఉంది, బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది డిస్కౌంట్ కూడా బాగా వచ్చిందిలేండి ఆ రోజు నాకు, లేకపోతే ఫుల్ కాస్ట్ పెట్టుకొనలేము కదా. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా మనం డిస్కౌంట్లో ఉన్నప్పుడే డైమండ్ జ్యువెలరీ కానీ ఏదైనా స్వరోస్కి కానీ డైమండ్ జ్యువెలరీ కానీ జేరెడ్ కానీ ఏదైనా కూడా ఇలాంటివి హెవీ స్టఫ్ కొనాలనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా డిస్కౌంట్ ఉండేటప్పుడే వెళ్ళాలన్నమాట. లేకపోతే నార్మల్గా వెళ్తే ఫుల్ ప్రైస్ పెట్టి కొనాల్సి వస్తుంది అండ్ వర్త్ ఇట్ కాదు కదా. ఓకే మీకు ఇంకోటి చూపిస్తాను, ఇవి అనమాట ఇప్పుడు నేను పెట్టుకున్నది అనమాట. కనిపిస్తుందో లేదో, ఇది ఏంటంటే ఇది బ్లూ సఫైర్ అనమాట. ఇది బ్లూ సఫైర్ మీద చుట్టూరుగాను వైట్ సఫైర్ అనమాట, వైట్ సఫైర్ ఇచ్చాడు. ఆ మెటీరియల్ ఏమో ప్లాటినం అనమాట, చూసారు కదా ఎంత బాగుందో. ఇలా వచ్చింది, షైనింగ్ కూడా చాలా బాగుంటుంది, ఇలా వస్తుంది అనమాట రెండు వైపులా. అండ్ దాంతోపాటు ఈ ఇది ఇచ్చే, ఇది ఏమిటంటే చుట్టూరుగాను వైట్ సఫైర్స్ ఇచ్చాడు, ఈ మధ్యలోని బ్లూ సఫైర్ ఇచ్చాడు అనమాట. ఈ మధ్యలోనే ఆ డిజైను చాలా బాగుంటుంది, మనకి ఎంత పొడుగ్గా కావాలంటే అంత లెంత్లో పెట్టుకోవచ్చు, అలా ఉంటుంది అనమాట. ఇది చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇది ఇది నేను ఇది కూడా నేను రీసెంట్గానే కొనుక్కున్నాను అనమాట, ఈ ఇయర్ రింగ్స్ను. ఇది ఈ రెండు కూడా సెట్లాగా వచ్చాయి అనమాట. చూసారా ఇది బ్లూ సఫైర్ కనిపిస్తుందో లేదో మీకు, ఇలా ఉంటుంది
ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది చైన్, చైన్ ఏమో ఇలా ఉంటుంది, కనిపిస్తుంది కదా. చాలా బాగుంటుంది, గౌన్స్ మీదనే వేసుకోవచ్చు, చుడిదార్స్ మీదనే వేసుకోవచ్చు, మనం మనం మనకి ఎందులైనా బాగుంటుంది. ఈవెన్ ఐ థింక్ సారీ మీద కూడా బాగుంటుంది, ఎందుకంటే సఫైర్ బ్లూ సఫైర్ అండ్ చుట్టూరుగా వైట్ సఫైర్ అండ్ ప్లాటినమ్, కాబట్టి మనం స్టైలిష్గా వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ లైట్ జ్యువెలరీ బరువుగా అస్సలు లేదు, చాలా బాగుంది, క్యూట్గా ఉన్నది, వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా జ్యువెలరీ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మెసేజ్ చేస్తాను మీకు. అండ్ బీ సేఫ్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.